పవన్ కళ్యాణ్ గారు యాక్చువల్గా ఎవరైతే యువత ఉన్నారో, ఎవరైతే యాక్టివ్గా పోటీ చేశారో వాళ్ళని పిలిపించి సమీక్ష చేయడం జరిగింది. అయితే ఈ ఎలక్షనీరింగ్లో మీకు ఎదురైన అనుభవాలేంటి అని చెప్పి మొత్తం అన్నీ తెలుసుకొని, ఇక ఆయన ఇదే స్ఫూర్తిని మీరు కొనసాగించండి, జనసేన వేదికని ఇంకా బలోపేతం చేయండి అని చెప్పడం జరిగింది. స్థానిక సమస్యల మీద కూడా ఆయన లోకల్ బాడీ బాగా ప్రిపేర్ చేసుకోండి. ఇక రానున్న రోజుల్లో పంచాయతీ ఎన్నికలు, దాని తర్వాత మున్సిపాలిటీ వార్డులు, ఒక్కొక్క వార్డు వార్డు తిరిగి లాస్ట్ పోయినసారి పోటీ చేసిన వాళ్ళు కానీ లేదంటే ఎవరు స్ట్రాంగ్గా ఉన్నారు, ఇట్లా లోకల్ బాడీని కూడా ప్రిపేర్ చేసుకుంటే ఇంకా పార్టీని బాగా బలోపేతం చేసుకోవచ్చు, పార్టీని బాగా నిర్మాణం చేసే ఉద్దేశంతో సలహాలు సూచనలు కూడా ఇవ్వడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు సీట్ ఇచ్చేటప్పుడు ఒకే ఒక్క మాట అన్నారు, యాక్చువల్గా నమ్మి ఇస్తున్నాను అంతే, ఆ రెండు వర్డ్స్ చెప్పారు. ఆ నమ్మకాన్ని మేము బలోపేతం చేశాం. ఇక మా ఆఖరి మామూలుగా అయితే ఆయన ప్రసంగాలు చాలా విన్నప్పుడు దీర్ఘకాలిక పోరాటం చేయండి, ఇది ఒక పాతికేళ్ళ దీర్ఘకాలిక పోరాటం అన్నారు. కానీ పాతికేళ్ళు అనడం కంటే మా చివరి శ్వాస వరకు మేము ఉండాలనే ఉద్దేశంతో మేము ఈరోజు కూడా ఆయనకు డైరెక్ట్ చెప్పడం జరిగింది. రాజకీయాలంటే డబ్బు మందు ఇవి అన్న విధంగా తీసుకొచ్చారు, కానీ దానికి భిన్నంగా జనసేన వెళ్ళింది, జనాలు రిసీవ్ చేసుకున్నారా? ఎగ్జాక్ట్లీ, చాలా వరకు ప్రజలు చూసి చూసి ఈ ఒకసారి ఒక పార్టీకి ఇంకోసారి ఇంకో పార్టీకి అలా చూసి చూసి వాళ్ళు విసుగు చెంది ఒక థర్డ్ ఆల్టర్నేటివ్ కోసం చూస్తున్న సమయంలోనూ, మరియు జనసేన యొక్క సిద్ధాంతాలని బాగా ప్రజలకు నచ్చాయి యాక్చువల్గా, ఏవైతే వాళ్ళ యొక్క దినసరి కూలీలను ఉద్దేశించి, విద్యార్థులను ఉద్దేశించి, రైతులను ఉద్దేశించి ఇట్లా ప్రతి ఒక్కరికి సమ న్యాయం చేస్తూ వదిలిన మేనిఫెస్టో మన జనసేన సైనికులు గ్రామ గ్రామానికి డోర్ టు డోర్ తీసుకెళ్ళడం వల్ల దాదాపు అందరూ జనసేన సిద్ధాంతాలు నచ్చి, ఒకవేళ కొంతమంది బహిర్గతంగా చెప్పలేకపోయినా కూడా సైలెంట్ ఓటింగ్ అనేది చాలా బాగా జరిగింది. కొంతమంది పూణే మరియు బెంగళూరు ప్రధాన నగరాల నుంచి వచ్చి ఓటేసి మళ్ళీ కలపడి చెప్పి మీకు వేసామని చెప్పారు. ఈ సో మార్పుకి ఇంతకంటే ఇంకేం లేదు. ఇంకోటి ఏంటంటే జీరో బడ్జెట్ పాలిటిక్స్ అనే నిదానంతో మిగతా పార్టీలకు భిన్నంగా జనసేన పార్టీ మద్యము వంచలేదు, దాని తర్వాత డబ్బు ఓటుకు నోటు ఇవ్వకుండా. నిజంగా ఇది మోరల్లీ జనసేన సైనికులంతా ఎప్పుడో గెలిచిపోయారు, మే 23 వరకు వెయిట్ చేయాల్సిన అవసరమే లేదు. అది సైలెంట్ ఓటింగ్ ఏ పార్టీని కిల్ చేస్తుంది? మీ జనసేన ఇప్పటినటువంటి సైలెంట్ ఓటింగ్ అటు తెలుగుదేశాన్ని కిల్ చేస్తుందా, వైసీపీని కిల్ చేస్తుందా? అయితే ఒక పార్టీని ఉద్దేశించి కాదు, దొంగలు ఊళ్ళు పంచుకున్నట్టు వాళ్ళు పంచుకొని తరతరాలుగా పాలించడం వల్ల ఈ జనసేన సైనిక ఏదైతే ఉందో ఓటు బ్యాంక్ అందరినీ చీల్చొస్తుంది, ఏ ఒక్కరు కూడా దీనికి అతీతం కాదు. ఒక పార్టీ కూడా సర్వేలంటే ఏదో పార్టీ ఖచ్చితంగా చెప్పేవారు, జనసేన పార్టీ రావడంతో సర్వే అనేది ఏది కూడా చెప్పడానికి భయపడుతున్నారు, ఆ రేంజ్లు క్రియేట్ చేశారు భయం అనేది జనసేన. అది యాక్చువల్గా ఏంటంటే భయం కంటే కూడా ఏంటంటే ఒక కొత్త సొసైటీని నిర్మిస్తున్నామనే నమ్మకాన్ని ప్రజల్లో బాగా క్రియేట్ చేశారు యాక్చువల్గా. అయితే ఈ సర్వేలు ఏవైతే చక్కర్లు కొడుతున్నాయో అవన్నీ పెయిడ్ సర్వేలు, నిజమైన సర్వేలు కాదు. సో మేము ఎలక్షనీరింగ్ డైరెక్ట్గా పాల్గొని ఒక్కొక్క బూత్ ఏజెంట్ని కనుక్కొని అలా మా సర్వే మాకుంది యాక్చువల్గా. సో ఇవి నిజమైన సర్వేలు, ఇప్పుడైతే సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టే సర్వేలన్నీ నిజమైతే కాదు. నా పేరు పందిటి మల్హోత్రా, మాది కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గం. జనసేన పార్టీ సిపిఐ సిపిఎం బిఎస్పి ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేశాను. జనాలు చాలా బాగా ఆదరించారు, ప్రతి చోట ప్రతి ఇంటింటికి ఒక 3వ ఫ్లోర్లో ఒక ముసలవ్వ నిద్రపోతున్నప్పటికీ కూడా 3వ ఫ్లోర్కి వెళ్ళి ఆమెను పలకరించాం, వాళ్ళంతా నవ్వుతూ రిసీవ్ చేసుకున్నారు. న్యూ ఏజ్ పాలిటిక్స్కి దాదాపు ప్రజలు స్వాగతం పలికారు. రానున్న రోజుల్లో జనసేన ఎక్స్పెక్ట్ చేసినంత మార్పు అయితే ఎప్పుడో చూసేశాం. ఇక రానున్న రోజులన్నీ స్వర్ణయుగమే అనుకోవచ్చు మనం. నిజంగా చెప్పాలంటే ఈ పవన్ కళ్యాణ్ గారు ఈ వేదికని కొన్ని సంవత్సరాల పోరాటం తర్వాత అన్నీ బాగా విశదీకరించి ఆయన అందరికీ అనుకూలంగా మేనిఫెస్టో తయారు చేయడం వల్ల ఇది ప్రజలు బాగా ఆదరిస్తున్నారు. సో రానున్న రోజుల్లో మంచి రోజులు రాబోతున్నాయి. జై జనసేన, జై హింద్.